నమస్కారం. మీకు స్వరశాస్త్రంలోని ఒక గొప్ప యోగ రహస్యాన్ని తెలియజేస్తాను. మన జీవితంలోనూ దురదృష్ట ఘడియల్లో మనకు లభించే ఫలితం మన గతంలోని చెడు కర్మ యొక్క ప్రతిఫలమే. ఈ గత చెడు కర్మ మన మెదడులోంచి మనస్సులోకి దూరి మన ఆలోచనలను కంట్రోల్ చేస్తుంది. దానివల్ల మనము చేయకూడని పని లేదా చేయకూడని టైంలో ప్రయత్నాలు చేస్తాం. వెంటనే దాని ఫలితం మన శరీరం అనుభవిస్తుంది. మరి ఈ చెడు కర్మను కంట్రోల్ చేసేది ఎలాగా అంటే, ఆదివారం ఉదయాన్నే మన కుడుముక్కు పనిచేస్తే అది శుభం. అలానే సోమవారం సూర్యోదయంలో ఎడముక్కు పనిచేస్తే అది శుభం. ఎప్పుడైనా సోమవారం కుడుముక్కు పనిచేస్తే మంచిది కాదు. అదేవిధంగా ఆదివారం ఎడముక్కు పనిచేస్తే మంచిది కాదు. ఆ విధంగా దానికి వ్యతిరేకంగా మన శ్వాస పనిచేస్తుంటే అప్పుడు మన మీద గతంలో మనం చేసిన చెడు కర్మ దాని ప్రభావాన్ని చూపెడుతుందన్నమాట. తస్మత్ జాగ్రత్త. అలాంటి సమయాల్లో ఎలాంటి ముఖ్య నిర్ణయాలు తొందరపడి చేయకండి, వాయిదా వేయండి. అంటే ఆ రోజు ఏమైనా పనులున్నా ముఖ్యమైన పనులు వాయిదేయండి, లేదా నేను చెప్పినటువంటి అదృష్ట ఘడియలను అనుసరించండి. అయితే ఇది అనుకున్నంత తేలికైన పని కాదు. మీకు మన బుద్ధికి తోచినదే రైటులాగా ఆ టైంలో మీకు కనిపించి తీరుతుంది. అలా కాకుండా దానిని నిగ్రహించగలిగితే మీ చెడు కర్మను కంట్రోల్ చేసినట్టే. అలా కుదరనిచో శ్వాసక్రియ ద్వారా కూడా చేయవచ్చు. అది ఎలాగో చెబుతాను. మీ శరీరాన్ని నిటారుగా వంకర లేకుండా కూర్చొని మీలో శ్వాసను గాలి పూర్తిగా బయటికి నెట్టివేసి ఊపిరితిత్తులు ఖాళీ చేయాలి. అలా చేశాక ఇంకా మిగిలి ఉన్న శ్వాసను గట్టిగా నిట్టూర్పుతో బయటకు ఊదివేసి తర్వాత గాలి పీల్చకుండా బిగబెట్టి రెండు కనుబొమ్మల మధ్య సూర్యబింబాన్ని ఊహించుకొని మనస్సును అక్కడే కేంద్రీకరించి ఓం అనే ప్రణవాన్ని మనస్సులోనే త్వర త్వరగా ఎన్నిసార్లు జపించగలిగితే అన్నిసార్లు శ్వాస పీల్చుకోకుండానే చెయ్యండి. అలా ఎంతసేపు చేయగలిగితే అంత చెడు కర్మ భస్మం అయిపోతుంది. ఆ శ్వాసతో పాటే మన చెడు తలంపులు, మనసు మీద పనిచేసే చెడు కర్మ స్పందనలు బయటికి పోతాయి. అయితే ఈ అభ్యాసం కనీసం 6 నెలల్లో క్రమం తప్పకుండా చేస్తే మీకు ఈ కర్మ అనేది తొలగిపోయి మనస్సు ప్రశాంతత లభిస్తుంది. మరి ఆచరిస్తారు కదా. నమస్కారం.